దురవస్థలో ఉన్నాం. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే చాలాసార్లు చాలా పాలసీలు గవర్నమెంట్ అడుగుతుంది మాకు పెట్టండి అంటే పెట్టడానికి వాళ్ళు దే టేక్ దేర్ ఓన్ స్వీట్ టైం. మీకు బాగా తెలుసు, కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. థ్యాంక్ యూ. అది పబ్లిక్లో ఇంకా బాగా పర్కులేట్ కావాలన్నా. ఎస్, పెట్టాల్సినటువంటి బాధ్యత క్యాబినెట్ ఏ నిర్ణయాలు అజెండా ప్రిపేర్ చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది. ఆయన కన్సర్న్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చి ఎప్పుడైతే ఎస్ఓ దిస్ రిక్వైర్స్ క్యాబినెట్ అప్రూవల్ అని అంటే పుట్ ఫర్ ది నెక్స్ట్ ఫర్ క్యాబినెట్ అనేటువంటిది సింపుల్ ఒక వర్డ్ రాయాల్సిన బాధ్యత సెక్రటరీ మీద ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద క్యాబినెట్ మీదనో అది లేదు. స్వామి గారు మీరు కరెక్ట్ అనాలజీ. ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ ఓన్లీ గివ్ ది పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్తారు తప్ప ఎగ్జిక్యూటింగ్ అనేటువంటిది వాళ్ళ చేతిలో 1% కూడా ఉండదు. ఎస్, మీరు చాలా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చిన రాజశేఖర్ రెడ్డి నిర్ణయాల్లో అధికారులు తప్పు చేశారని నిర్ధారించి అధికారులు జైలుకు పోయారు. రాజశేఖర్ రెడ్డి గారి మీదకి తప్పు పెట్టలేదు, కానీ ఇక్కడ మాత్రం అధికారుల గురించి ప్రస్తావన చేయలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రెండు గ్లేరింగ్గా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఎట్లా చేస్తుంది అనడానికి ఓకే. ఆ రోజు పిల్లేసింది కూడా పొన్నవలసు. ఓకే, ఇప్పుడు నిన్నొచ్చి ఇక్కడ మనకు ముగుల్ రోహిత్కి ఎవరైతే 17A చెల్లదు అని వాళ్ళకు అనుకూలంగా వాదించాడో కర్ణాటకలో యడ్యూరప్ప కేసులోకి వెళ్ళి 17A ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని ఆయనే సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళంతా రివర్స్ టెక్నాలజీ మాస్టర్లే దొరుకుతున్నారు వీళ్ళకి. థ్యాంక్ యూ. చెప్తాను. సో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి 371 కోట్లు 4-5 విడతల్లో రిలీజ్ చేశారు. ఆ డబ్బులతోనే ఈ ఎక్విప్మెంట్ అందా కొన్నారు. మరి సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్ ఎక్కడ 3200 కోట్లు అనేది ఒక క్వశ్చనరీ సార్. ఎగ్జాక్ట్లీ వేర్ ఈస్ దట్ మనీ? ఎస్, ఐ గాట్ యువర్ పాయింట్. హాస్ హి టేకెన్ దట్ మనీ త్రూ శల్క? 371 కోట్లతో కాదమ్మా, ఈ ప్రాజెక్ట్ టోటల్ వాల్యుయేషన్ 300 కోట్లు 3300 కోట్లు. ఇది టోటల్ వాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దాంట్లో 330 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది. ఈ ప్రాజెక్టు 3300 కోట్లు అని చెప్పి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ మీకు నిర్ధారించింది. ఒక క్లస్టరు 5 కోట్ల 5 నాకన్నా బాగా చెప్పేస్తున్నారు ఫిగర్స్ మీరు, కాబట్టి ఇంక అవసరం లేదు. సో ఒక క్లస్టర్ వాల్యుయేషన్ ఇంత అనేటువంటిది నిర్ధారించారు. సో 3300 కోట్లు టోటల్ వాల్యుయేషన్ ఉంది అని నిర్ధారించారు. ఇవన్నీ ఈ కాంపొనెంట్స్ చాలా డీటెయిల్డ్ రిపోర్ట్, ఆ కాంపొనెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏదర్ ఇన్ సాఫ్ట్వేర్ రూపంలో ఉన్నాయి, హార్డ్వేర్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు ఎస్, మీరు వాల్యుబుల్గా ప్రశ్న అడిగారు, ఎందుకంటే అసత్య ప్రచారాలను విపరీతంగా తీసుకెళ్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం చెప్తున్నాం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నీ ఉన్నాయని, కానీ వాళ్ళ క్వశ్చనరీ దే నో ఎవ్రీథింగ్. అయితే మనీ ఎక్కడ అంటారు? దే ఆర్ నాట్ టెలింగ్ దట్ వర్క్ ఇన్ కైండ్ దట్ అగ్రిమెంట్ ఇస్ 90%. ది క్వశ్చన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఇస్ ఎ గ్రాంట్ ఇన్ కైండ్. ఎస్ ఎగ్జాక్ట్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నా గ్రాంట్ ఇన్ కైండ్ అన్నా ఇవన్నీ రెండు ఒకదానికొకటి. ఇప్పుడు మనం చిన్నప్పుడు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదివారో లేదు నాకు తెలీదు, అమెరికా వాడు గోధుమలు పంపించాడు ఒకసారి ఉప్మా రవ్వ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. ఆంధ్రప్రదేశ్ భారతదేశం కరువులో ఉంటే PL-170 ప్రోగ్రామ్ కింద మనకి గోధుమ రవ్వ వచ్చింది స్కూళ్ళల్లో. ఆ రోజున ఉప్మా వండి పెట్టేటువంటి వాళ్ళు, ఆ తర్వాత పాల పొడిని పంపించేటువంటి వాళ్ళు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. సో గ్రాంట్ ఇన్ కైండ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రెండు ఒకదానికొకటి ఉపయోగించేటువంటి సప్లిమెంటబుల్ వర్డ్స్ ఈ రెండు కూడా. అమెరికా వాడు ఆ రోజు ఇచ్చాడు అని అంటే ఎందుకు ఇచ్చాడు అనేటువంటి ప్రశ్న కాదు, అవసరం అనుకున్నారు. మనం కూడా భారతదేశం ఎన్నో దేశాలకు ఇవాళ వ్యాక్సిన్ ఇచ్చింది, ఇట్స్ అ గ్రాంట్ ఇన్ ఎయిడ్.
ఫ్రీగా వ్యాక్సిన్ పంపించింది అంటే ప్రభుత్వ ఖజానాల్లో దానికి లెక్క రాయాలి. ఎట్లా రాస్తారు? మోడీ గారు ఆలోచనలో వచ్చింది కాబట్టి పంపించాను. నో, కుదరదు. దానికి అయిన ఎక్స్పెండిచర్ అంతా ఎక్స్పెండిచర్ చూపించి ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మేము ఇస్తున్నాము. సో దట్ గెట్స్ బ్యాలెన్స్డ్. ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది పక్కన లెక్కలకి తేలుతుంది అనమాట. సో వాళ్ళు అట్లా గ్రాంట్ ఇన్ కైండ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మనకి ఇచ్చారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేఖలో మీకు చాలా స్పష్టంగా కనపడుతుంది. షిప్పింగ్ దాంట్లో గ్రాంట్ ఇన్ కైండ్ 665 crores గ్రాంట్ ఇన్ కైండ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనపడింది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనపడదు. ఏదైనా పిచ్చి ఆయన, ఆయన ఎవరు, ఆయన సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, 2019లో లెటర్ రాశాడు ఆయన. థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. నాయుడు గారు చివరిది, చప్పట్లు కొట్టేశారు, వదిలేయండి. కొన్ని ఛానళ్ళ వాళ్ళు మాకు టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది సార్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చెప్తున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతుంటే దాన్ని, అది ఎంటర్టైన్మెంట్ వాల్యూ తప్ప సీరియస్నెస్ లేదు. ఎందుకనంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ప్రెస్ మీట్లు పెట్టరాదు అనేటువంటిది సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ప్రెస్ మీట్లు పెట్టడమే కాదు, మీకు గుర్తుందో లేదో, అంతకుముందు మనుషుల్ని పరేడ్ చేసేవాళ్ళు, ఇదిగో వీడు ఈ కేసులో దొరికాడు, ఆ కేసులో దొరికాడు అని ముసుగేసి చూపించడం మొదలు పెట్టారు. అవన్నీ కూడా నిషేధించడం అయింది సుప్రీంకోర్టు. గుంటూరులో మనం చేస్తే, మనం కేసేస్తే వెంటనే వాళ్ళు సారీ చెప్పి రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఒక ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉండగా ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్న వ్యక్తులకు నష్టం జరిగేలాగా ప్రెస్ మీట్లు పెట్టడం తప్పు అని తప్పకుండా ఈ అధికారులు తర్వాత మూల్యం చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటిది కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాని మీద అసెంబ్లీలో చర్చించేటువంటి సాంప్రదాయం మనకు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రచారంతో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తోంది కాబట్టి అట్లాంటి ఎత్తుగడలన్నీ కూడా వేస్తోంది. ఎస్, బాలయ్య బాబు చెప్పినట్టు ఇది వైఎస్ఆర్సీపీ ఎక్స్టెన్షన్ ఆఫీస్ చేశారు.